హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందినటువంటి BECIL నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులో 178 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇచ్చినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ నోటిఫికేషన్ అని. ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. వివరాలకు వెళ్లే ముందుగా నేను సాఫ్ట్వేర్ జాబ్స్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన వివరాలను అయితే చెప్తాను. ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్స్ సాధించడం ఎలా అనే దానికి సంబంధించినటువంటి వివరాలను చెప్తాను. ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? డిగ్రీలతో పని లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా సులభంగానే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని పొందొచ్చు ఫ్రెండ్స్. కంపెనీస్కి కావాల్సినటువంటి స్కిల్స్ మీ దగ్గర ఉంటే చాలు, ఈజీగా సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ స్కిల్స్ ఎక్కడ దొరుకుతాయి అనే వివరాలన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. మీ కెరీర్కి ఉపయోగపడేటటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి అయితే చెప్తాను, ప్రతి ఒక్కరు గుర్తించుకోండి ఫ్రెండ్స్. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక 5వ తరగతి నుంచి ఇప్పటి వరకు కూడా త్రూఅవుట్ ఎడ్యుకేషన్ ప్రాసెస్లో మనం ఎన్నో సర్టిఫికెట్స్ పొంది ఉంటాం. అలా ఎన్ని సర్టిఫికెట్స్ తీసుకున్నా కూడా అందులో ఏవి కూడా మనకి ఒక మంచి జాబ్ తెచ్చుకోవడానికి ఉపయోగపడవు కదా. ఇన్ని సర్టిఫికెట్లు మన దగ్గర ఉన్నా కూడా మనకి జాబ్ ఎందుకు రావడం లేదంటే దానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మనకి ఆ సర్టిఫికెట్స్ వచ్చేసి మీరు 10th క్లాస్ పూర్తి చేశారు లేదా డిగ్రీ పూర్తి చేశారు, ఆ కోర్స్ కంప్లీట్ చేశారు, ఈ కోర్స్ కంప్లీట్ చేశారని మాత్రమే చెప్తాయి. కానీ అసలు మీరు ఒక టెక్నాలజీ లేదా స్కిల్స్లో స్ట్రాంగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కలిగి ఉన్నారు, మీరు జాబ్ ఇండస్ట్రీకి రెడీగా ఉన్నారనేసి మిమ్మల్ని సర్టిఫై చేయవు. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. అందుకే మనకి ఎన్ని సర్టిఫికెట్స్ ఉన్నా కూడా కంపెనీస్ వాటిని చూసి జాబ్స్ అయితే ఇవ్వవు ఫ్రెండ్స్. అదే ఇప్పుడు మనకు ఒక సర్టిఫికెట్ వచ్చి దానివల్ల మనం ఒక మంచి జాబ్కి ఎలిజిబుల్ అయ్యి ఆ సర్టిఫికెట్ లెవెల్ని బట్టి 5 నుంచి 9 లక్షలకు పైగా శాలరీతో జాబ్ వస్తే ఎంత బాగుంటుందో కదా, ఊహించుకుంటేనే చాలా ఆనందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలాంటిది మన కెరీర్కి చాలా వాల్యూ ఇచ్చే ఒక సర్టిఫికెట్ గురించి నేను మీకు ఇప్పుడైతే చెప్తాను ఫ్రెండ్స్. దాని పేరే ఐఆర్సీ సర్టిఫికెట్ అన్నమాట. ఐఆర్సీ అంటే కనుక ఇండస్ట్రీ రెడీ సర్టిఫికెట్ అనేసి అర్థం. ఇదేంటంటే కనుక ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి నార్మల్ సర్టిఫికెట్లా కాదు ఫ్రెండ్స్. మీకు ప్రజెంట్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ సెట్స్ అనేది ఉన్నాయని మిమ్మల్ని సర్టిఫై చేస్తుందన్నమాట. ఇలాంటి సర్టిఫికెట్ని CCBP 4.0 వాళ్ళు కంపెనీస్కి కావాల్సినటువంటి స్కిల్స్ సెట్స్ డెవలప్ చేస్తూ ఇండస్ట్రీ రెడీ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇక్కడ CCBP అంటే ఏంటంటే కంటిన్యూస్ కెరీర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేసి అర్థం ఫ్రెండ్స్. ఈ సర్టిఫికెట్తో మీరు డెవలప్ చేసుకున్నటువంటి స్కిల్స్ సెట్స్ బట్టి వాళ్ళు కంపెనీస్తో చర్చలు జరిపి మీ శాలరీని ఫైనల్ చేస్తారన్నమాట CCBP వారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే విష్ణుదత్ అనేసి ఒక అబ్బాయి వచ్చేసి చాలా ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యి తన సర్టిఫికెట్స్తో ఇక జాబ్ రాదు అనుకున్నాడు. అప్పుడు వచ్చేసిందను CCBP జాయిన్ అయ్యాడు ఫ్రెండ్స్. జాయిన్ అయినటువంటి 5 నెలల్లోనే స్కిల్స్ని డెవలప్ చేసుకుని 11 లాక్స్ పర్ యాన్యం జాబ్ని అయితే తెచ్చుకున్నాడు అనమాట. చాలా ఆనందించదగ్గ విషయమే కదా ఇది. ఆల్రెడీ ఈ CCBP స్కిల్స్ డెవలప్ చేసుకున్నటువంటి ఎన్నో వేల మందికి గత 6 నెలల్లో 500కు పైగా కంపెనీల్లో వాళ్ళ బ్రాంచ్, డిగ్రీ, CCPA సంబంధం లేకుండా హైపేడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. 500కు పైగా కంపెనీల్లో ఈ జాబ్స్ అయితే తెచ్చుకున్నారన్నమాట కొన్ని వేల మంది విద్యార్థులు. అసలు ఈ CCBP ఏంటి, ఎందుకు ఇదంత పవర్ఫుల్, ఈ CCBP ద్వారా అంతమందికి ఉద్యోగాలు ఎలా వచ్చాయి, మీరు కూడా జాబ్స్ తెచ్చుకోవాలి అంటే కనుక మీరు ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చానమాట. CCBP వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ ఇచ్చాను. అందులోకి వెళ్ళి మీరు రిక్వెస్ట్ ఏ ఫ్రీ డెమో అనేసి క్లిక్ చేస్తే అందులో CCBP వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ టీమ్ వచ్చేస్తాను మీకు క్లియర్గా అన్ని వివరాలను గైడెన్స్ అయితే ఇస్తారనమాట. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళని అడగచ్చు ఫ్రెండ్స్. మీ డౌట్స్ని కూడా క్లియర్ చేస్తారనమాట. ఇట్ విల్ బీ ఏ లైవ్ ఇంటరాక్షన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ నుండి ఎవరైతే రిక్వెస్ట్ ఏ ఫ్రీ డెమో అటెండ్ అవుతారో వాళ్ళకి అప్ టు 8,499 రూపీస్ స్కాలర్షిప్ కూడా వస్తుంది.
చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి బీఈసిఐఎల్ నుంచి విడుదల కావడం జరిగిందనమాట. బీఈసిఐఎల్ అంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఏ మినిరత్న కంపెనీ అనేసి ఇచ్చారనమాట. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందినటువంటిది ఫ్రెండ్స్. ఇక పోస్టుల వివరాలను చూసుకుంటే, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 200 వేకెన్సీస్ ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ వచ్చేసి 178 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే 21 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి విద్యార్హతలు వచ్చేసి ఇక్కడ 12th ఆర్ గ్రాడ్యుయేట్ అనేసి ఇచ్చారనమాట. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే, ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ షుడ్ బి క్వాలిఫైడ్, టైపింగ్ టెస్ట్ ఆఫ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ అనేసి ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ టైపింగ్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. టైపింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారు. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సింది ఉంటుందన్నమాట. శాలరీ చూసుకున్నట్లయితే, యాజ్ పర్ మినిమం వేజెస్ రేట్స్ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్ అనేసి ఇచ్చారనమాట. అంటే ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్స్కి ఢిల్లీ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి వేజెస్ ఇస్తుందో ఆ విధమైన శాలరీస్ అయితే ఇస్తారనమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఢిల్లీ గవర్నమెంట్ సంబంధించి ఇక్కడ ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులు ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీలో పనిచేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ మ్యాన్ పవర్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ డిప్లాయ్మెంట్ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ద ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ డిడిఏ అనేసి ఇచ్చారనమాట. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీలో పనిచేయాల్సిందైతే ఉంటుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నప్పటికీ తొలగించే అవకాశం అయితే ఉండకపోవచ్చు అనమాట. కానీ నెక్స్ట్ పోస్టులు చూసుకున్నట్లయితే, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టు 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రిటర్న్ టెస్ట్ మరియు డిస్క్రిప్టివ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తారనమాట. రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి డిస్క్రిప్టివ్ టెస్ట్ చూసుకున్నట్లయితే, ఇంగ్లీష్ గ్రామర్ అండ్ రైటింగ్ సంబంధించినటువంటి టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ కూడా ఉంటుంది. అలాగే టైపింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు ఫ్రెండ్స్. తర్వాత పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. శాలరీ వచ్చేసిందను గ్రాడ్యుయేట్స్కి ఢిల్లీ గవర్నమెంట్ ఏ పద్ధతిలో ఇస్తుందో ఆ శాలరీస్ అయితే అందిస్తారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసినను April 25 ఫ్రెండ్స్. April 25 లోపు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు చూడండి, www.becil.com అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా కానీ, లేదంటే కనుక ఇక్కడ becilregistration.com అనే వెబ్సైట్ ద్వారా కానీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. ఇక అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక, ఓసీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు 750 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వచ్చేసిందను 450 రూపాయల ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా 450 రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సింది ఉంటుందన్నమాట. ఇక అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 7 స్టెప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అనేది చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.